తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ అల్లాడిస్తోంది. కరోనా పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. నిన్నటిదాకా మనకేం ఉండదులే అనుకున్న వారందరూ మనకు రాకుండా ఉండాలి దేవుడా అని లోపల వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో ఫీవర్ ఆసుపత్రికి కేసులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తితో తెలంగాణలో హోలీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో సిద్ధలక్ష్మి అనే మహిళ పిటిషన్ వేశారు. హోలీ సంబరాలను నిషేధించడం ద్వారా ప్రజలను కరోనా బారిన పడకుండా చూడొచ్చని పిటిషనర్ వాదిస్తున్నారు. ఇంకోవైపు మైండ్ స్పేస్లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సహోద్యోగి ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతో మైండ్ స్పేస్లోని పలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కొన్ని సంస్థలు ఆదేశించాయి. ఈ పరిణామాలతో సాఫ్ట్వేర్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇక ఈ ఉదయం లండన్ నుంచి వచ్చిన ఓ యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేసిన వారిలో 36 మందికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని ఇంటికి పంపించేశారు. అయినప్పటికీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇక మరో 48 మంది రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన రాజయ్య అనే వ్యక్తి కరోనా లక్షణాలతో నిన్న గాంధీలో చేరాడు. ఇతన్ని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఇతడి కుటుంబ సభ్యులను వేరే వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. అలాగే రాజయ్యకు మరో డాక్టర్కు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరికీ మరోసారి పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. కరోనా కేసు బయటపడడంతో గాంధీలో మీడియాపై ఆంక్షలు విధించారు. అలాగే సమాచారంపై గోప్యత పాటించాలని కూడా వైద్యులకు సూచనలు వెళ్లాయి. మరోవైపు గాంధీ ఆసుపత్రి ప్రత్యేక వార్డ్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మెట్రో ఆర్టీసీ అధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. బెంగళూరు తరహాలో మెట్రో రైల్ బస్సులను శుభ్రం చేయాలని సూచించారు. ఇక ఎవరికైతే కరోనా వచ్చిందో ఆ యువకుడి నివాస ప్రాంతం మహేంద్ర హిల్స్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మహేంద్ర హిల్స్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. కరోనా ప్రభావంతో తెలంగాణలో ఇప్పుడు మాస్కుల కోసం జనం ఎగబడుతూ ఉండడంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్న షాపుల్లో తగిన స్టాక్ లేదని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు.
తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ అల్లాడిస్తోంది. కరోనా పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. నిన్నటిదాకా మనకేం ఉండదులే అనుకున్న వారందరూ మనకు రాకుండా ఉండాలి దేవుడా అని లోపల వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో ఫీవర్ ఆసుపత్రికి కేసులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తితో తెలంగాణలో హోలీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో సిద్ధలక్ష్మి అనే మహిళ పిటిషన్ వేశారు. హోలీ సంబరాలను నిషేధించడం ద్వారా ప్రజలను కరోనా బారిన పడకుండా చూడొచ్చని పిటిషనర్ వాదిస్తున్నారు. ఇంకోవైపు మైండ్స్పేస్ లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సహోద్యోగి ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతో మైండ్స్పేస్ లోని పలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కొన్ని సంస్థలు ఆదేశించాయి. ఈ పరిణామాలతో సాఫ్ట్వేర్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ ఉదయం లండన్ నుంచి వచ్చిన ఓ యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేసిన వారిలో 36 మందికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని ఇంటికి పంపించేశారు. అయినప్పటికీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇక మరో 48 మంది రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన రాజయ్య అనే వ్యక్తి కరోనా లక్షణాలతో నిన్న గాంధీలో చేరాడు. ఇతన్ని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఇతడి కుటుంబ సభ్యులను వేరే వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. అలాగే రాజయ్యకు మరో డాక్టర్కు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరికీ మరోసారి పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. కరోనా కేసు బయటపడడంతో గాంధీలో మీడియాపై ఆంక్షలు విధించారు. అలాగే సమాచారంపై గోప్యత పాటించాలని కూడా వైద్యులకు సూచనలు వెళ్లాయి. మరోవైపు గాంధీ ఆసుపత్రి ప్రత్యేక వార్డ్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మెట్రో ఆర్టీసీ అధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. బెంగళూరు తరహాలో మెట్రో రైల్ బస్సులను శుభ్రం చేయాలని సూచించారు. ఇక ఎవరికైతే కరోనా వచ్చిందో ఆ యువకుడి నివాస ప్రాంతం మహేంద్రా హిల్స్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మహేంద్రా హిల్స్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.